కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఐటీ అధికారులు. దాదాపు 19 గంటలుగా ఆయనను విచారిస్తున్నారు. ఉదయసింహ సమక్షంలో రేవంత్ ను ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్ల వివరాలు ఆరా తీశారు. రేవంత్ భార్య గీతను తీసుకుని బ్యాంకుకు వెళ్లొచ్చారు అధికారులు. దాదాపు 3 బ్యాంకుల్లో ఉన్న లాకర్ల వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రేవంత్ పై ఉన్న 3 అభియోగాలపై కూపీ లాగుతున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్, పన్ను ఎగ్గొట్టారని అధికారులు భావిస్తున్నారు. ఆ కోణాల్లోనే ప్రధానంగా సోదాలు, విచారణ జరుపుతున్నారు. శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కో షేరుకు 2 లక్షల చొప్పున 66 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు రేవంత్ రెడ్డి. 8 మంది కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో 2003లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. శ్రీ సాయి మౌర్య కంపెనీ చివరిసారిగా 2010లో వార్షిక ఆదాయ నివేదికను చూపించింది. ఆ తర్వాత మళ్లీ ఐటీకి లెక్కలు సమర్పించలేదు. అలాగే 200 నుంచి 300 కోట్ల రూపాయలు 18 షెల్ కంపెనీలకు తరలించినట్టు రేవంత్ పై అభియోగాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయం మొత్తం రేవంత్ రెడ్డే తీసుకుంటున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ ఆదాయానికి సంబంధించిన లెక్కలపై కూపీ లాగుతున్నారు. ఇక విదేశాల నుంచి రేవంత్ రెడ్డి అకౌంట్లోకి భారీగా నగదు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ డబ్బు ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రేవంత్ వియ్యంకుడు వెంకటరెడ్డి మెక్సా సీడ్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ కంపెనీని 14 కోట్ల రూపాయలకు అమ్మేశారు. తిరిగి అదే కంపెనీని మళ్లీ 80 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. ఇందుకోసం జాతీయ బ్యాంకుల నుంచి 75 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. రేవంత్ రెడ్డి వార్షిక ఆదాయంపై ఐటీ అధికారులు నజర్ వేశారు. రేవంత్ వార్షిక ఆదాయం 6 లక్షలు, ఆయన భార్య వార్షిక ఆదాయం 7 లక్షలుగా చూపించారు. అయితే భవనం కొనుగోలుకు సంబంధించి ఓ బ్యాంకు నుంచి 1,65 లక్షల రుణం తీసుకున్నట్టు గుర్తించారు. దానికి ఈఎంఐ కింద ప్రతి నెల 1,60,000 చెల్లిస్తున్నారు రేవంత్. ఏడాది మొత్తం 19,20,000 ఈఎంఐ చెల్లిస్తున్నారు. కానీ వార్షిక ఆదాయంలో దంపతులిద్దరికీ 13 లక్షలు మాత్రమే వస్తున్నట్టు చూపించారు. మరి మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తున్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న వివరాలు లెక్కల్లో ఎందుకు చూపించడం లేదని అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అటు రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డిని విచారించిన అధికారులు ఆయనకు సంబంధించిన 3 ఇళ్లలో సోదాలు చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లలోనూ రైట్ చేశారు. సెబాస్టియన్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు అక్టోబర్ 2లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.